క్రమశిక్షణ. సాధారణంగా చూడండి, వీళ్లకు గణితం మీద ఒకటి, క్రీడల మీద అంటే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళకు చాలా రుచి ఉంటుంది. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఓటమిని గెలుపును రెండింటిని సమానంగా ఒప్పుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆటగాళ్ళు. అంటే ఇవాళ ఓడిపోయినాం అన్న ఇది ఉండదు, రేపు గెలిచినాము అనేది ఉండదు. అన్నిటి అందుకోసమే బంతి తత్వం అంటాం. మట్టి ముద్ద ఉందనుకోండి, మీరు కింద వేయండి లేవదు, కానీ బంతి వెంట్రుకలకు గోళ్లకు బంతికి రేషం ఎక్కువ అంటాం. ఈ జాతకులకు రేషం ఎక్కువ. పడిపోవటం తెలియదు, ఓటమి తెలియదు, వైఫల్యాలు అందరికీ వస్తుంటాయి. వైఫల్యాలలో సాఫల్యాన్ని వెతికే వ్యక్తులు ఈ యొక్క జాతకులే ఉంటారు. ఖచ్చితంగా వీళ్ళు క్రీడాకారులే ఉంటారు. క్రమశిక్షణ ఆ వ్యక్తులలో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మీకు సమతలంగా ఉన్న, నైసర్గిక ఉన్న, అతి ఉన్నతంగా కాకుండా అతి నిమ్నంగా కాకుండా మధ్య రకంగా ఉన్న సాధారణమైనటువంటి ఎత్తు కలిగి ఉన్నటువంటి కుజక్షేత్రం, వాటి యొక్క కారకాలు మొత్తం చక్కగా వర్తింపబడతాయి. ఇందులో ఏదీ లోపించదు. ఇన్ని గుణగణాలు కనిపిస్తాయి. హెచ్చు గుణగణాలు ఒకటి అంటే కుజ జాతకులలో ప్రతి వాడికి క్రీడాసక్తి ఉండాలని కాదు, ప్రతి వ్యక్తిలో క్రమశిక్షణ ఉండాలని కాదు, ప్రతి వ్యక్తి వ్యవసాయం చేస్తారని కాదు. ఇందులో హెచ్చు కారకాలు వర్తింపబడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆ వృత్తిని చేపడితే మట్టుకు రాణింపు ఉంటుంది అన్నది మాత్రమే దయచేసి మీరు భావించాలి. ఇక ఇప్పుడు మనంత ఉన్నతం తిక్కు వెళ్దాం. ఇది చాలా ఎత్తుగా కనిపిస్తుంది. మనం స్పర్శించటం వలన, ఇట్లా పుణికి చూడటం వలన, లేదా ఒక రౌండ్ రూల్ను ఇట్లా జరపటం వలన ఈ కుజుని దగ్గర వచ్చి ఎత్తుతుంది, హెచ్చుతుంది. అంటే దాన్ని బట్టి మనం చెప్పవచ్చు కదా, అంటే కుజస్థానం ఎత్తుగా ఉంది అంటే ఈ కారకాలు అత్తిగా ఉంటాయి, ఆ వ్యక్తిలో శక్తి ఉంటుంది, శారీరక శక్తి ఉంటుంది, మానసిక శక్తి ఉంటుంది, ధనశక్తి ఉంటుంది, మూడు ఉంటాయి. ఉండయని కాదు, కానీ ఉన్నతమైంది కాబట్టి విపరీతమవుతాయి. శక్తి, ఈ శక్తిని, శారీరక శక్తిని ఏం చేస్తున్నాడు, ఫిజికల్ అటాక్ చేయటం, కొట్టడం, యుద్ధాలు ఎన్ని చేయాలి నన్ను. ఫిజికల్ అటాక్ ఎవరైనా అంటే కోపానికి రావటం, ఒక రెండు వేయటమే. ఈ శక్తి ఏమవుతున్నది, ఒకరిపైన ఫిజికల్ అటాక్ చేయటానికి. అదే రకంగా ధనశక్తి ఉంది, ఒక ఇబ్బంది పెడతాడు, కోర్టుకి ఇస్తాడు అనవసరంగా, నేను బీదవాడినయ్యా అన్నా వినరు, అంటే ధనశక్తి ఆ రకమైంది. మానసిక శక్తి, వాదిస్తుంటాడు, ఓడిపోయిన గెలుపు ఆయనదైనా, న్యాయం ఉన్నా విధి లేని పరిస్థితుల్లో ఒప్పుకుంటాడు, నేనే ఓడిపోయాననే గెలుపు నీది అని ఆ శక్తి ఉంటుంది. కానీ సహజంగా ఉండే శక్తి విపరీత భావాలతో నడుస్తుంది కాబట్టి శక్తి దుర్వినియోగం అవుతున్నట్టే. సామర్థ్యం ఉంటుంది, ఎవరికైనా అక్కర రావాలి, అతి సామర్థ్యం కూడా పనికిరాదు. ఎంత అవసరమో మనిషికి అంతే అవసరం, ఎంత చెప్పాలనో అంతే చెప్పాలి, ఎంత చేయాలనో అంతే చేయాలి తప్ప సామర్థ్యం కూడా బాగా ప్రదర్శన మాత్రం కాకూడదు. నీతి, న్యాయము, న్యాయము అంటే పిల్లలు చదువుతున్నప్పుడు కొద్దిగా వంకెర కూర్చున్నా ఖచ్చితంగా కొట్టడం, నీతి బోధించడం, ఒక క్లాస్ తీసుకుంటాడు. నీతి అంతే, న్యాయము అంతే, పద్ధతి అంటాడు. అంటే సమతలంలో ఉన్నటువంటి స్వయం క్రమశిక్షణ ఇక్కడేమవుతున్నది, సమ్టైమ్స్ హీ అన్నెసెసరీలీ పోక్స్ హిజ్ నోస్ ఇన్ అదర్స్ డిసిప్లిన్ ఆల్సో, దట్ ఈస్ బ్యాడ్. తనకున్న క్రమశిక్షణను ఒకరిపై రుద్దుతాడు, భార్య మీద, పిల్లల మీద, తల్లిదండ్రుల మీద. పద్ధతి కాదు అది, మీరు క్రమశిక్షణ ఉండండి. నువ్వు 4 గంటలకు లేస్తావు కదా అని రాత్రి 11 గంటల వరకు చదువుకున్నటువంటి పిల్లల్ని ఉదయం 4 గంటలకు కూర్చోబెడతా అంటే ఇబ్బంది పడిపోతాడు. పొద్దునుంచి సాయంత్రం వరకు ఇంటి పనులు చేసిపోయి అలసిపోయిన ఆవిడ ఇల్లాల్ని ఉదయమే లేపి కూర్చోబెడితే ఎట్లా, నీకు ఆ శక్తి ఉంది కావచ్చు, కానీ నీ క్రమశిక్షణను ఒకరి మీద రుద్దటం, మిత్రుల మీద రుద్దటం, తన కింద పనిచేస్తున్న అధికారుల మీద రుద్దటం, అధికారులు తప్పు చేస్తే మొహం పట్టుకొని అనటం న్యాయమే కావచ్చు,
నీతి కావచ్చు కానీ అతిగా దొర్లుతుంది, అతిగా వర్తిస్తుంది. ఈ అతి సర్వత్ర వర్జయేత్. ఓర్పు తీర్పు అడిగే పనే లేదు, ఇది నీది తప్పు అంటాడంతే. ఎవరు అడిగిండు నిన్ను? అడగనిదే సలహాలు కూడా ఇవ్వకూడదు, అడగనిదే తీర్పులు కూడా చెప్పకూడదు. పిలువకుని పిలువని పెత్తనానికి పోతాడు. మా అన్న మా మైతరా మెహమాన్, నేనే పెద్ద అంటాడు, తీర్పు చెప్పిస్తాడు, ఇది న్యాయం అంటాడు, పొండయ్య అంటాడు. ఇది లేని పెద్దరికం, లేని ఉత్సాహం, లేని ఔన్నత్యం. అది ఔన్నత్యం కాదు, ఆయనకి ఇన్సల్ట్ అది ఒక రకంగా. కాబట్టి ఓర్పు తీర్పు ఉత్సాహం అతిగా, రక్షణ నేనొక్కడే ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాను అనుకుంటాడు. చాలామంది ఉంటారు ఉద్ధరించేవాడు, నేనే గొప్ప అనుకుంటాడు. అటువంటి రక్షణ కోడి ఒకవేళ కూయలేదు అనుకోండి, తెల్లారాలంటే కోడి కూయాలి అంటారు. ఒక కోడి కూయలేదు తెల్లారదా, సూర్యుడు పొడవడా, నువ్వు లేకుంటే దేశం లేదా, నువ్వు లేకుంటే న్యాయం చెప్పేవాళ్ళు లేరా, ఈ ప్రశ్నలు వేసుకుంటే ఆ వ్యక్తి దగ్గర సమాధానాలు ఉన్నాయి. కాబట్టి అతిగా రక్షణ కూడదు. యుద్ధం కలహప్రియులై ఉంటారు వీళ్ళు. యుద్ధం అంటే కత్తులు బట్టి, తుపాకులు బట్టి, బాంబ్స్ వేయటమే యుద్ధం కాదు, అనవసరమైన గొడవలకు దిగటం కూడా యుద్ధం కిందకే వస్తుంది. కాబట్టి వాగ్యుద్ధం కింద వస్తుంది కాబట్టి వాగ్యుత కారకుడితడు అంటే ప్రతివాణితో కైజం పెట్టుకుంటాడు. వీడిని చూస్తేనే భయపడిపోతారు. వాదం అనవసరమైన విషయాలలో తలదూర్చి భార్యాభర్తలు పోట్లాడుకుంటే ఈయనకేమిటండి? మధ్యన తలదూస్తాడు, వాదిస్తాడు, భార్య రైట్ భర్త తప్పు, లేదా భర్త రైట్ భార్య తప్పు అంటాడు. ఎవడు చెప్పనండి ఈ యొక్క వాదాన్ని? ఎవరు చెప్పినది ఈ తీది? ఎవరు చెప్పిన తీర్పు? అంటే ఏమవుతున్నది? అతిగా వర్తిల్లి పడుతున్నది. భూగృహ వసతులు ఉంటాయి, మోసం చేసి ఆక్రమణ చేసి పక్క భూమి అతిక్రమించి తన వాటాగా చేసుకుంటాడు. భూకారకుడే గృహకారకుడే ఒకరిది ఆక్యుపై చేయటం ఇతని నైజం అవుతుంది. ఇక ఈ రకంగా వ్యవసాయ విషయంలో కానివ్వండి, క్రమశిక్షణ విషయంలో కానివ్వండి, ఏ విషయంలోనైనా కానివ్వండి, అతిగా వర్తిల్లుతుంది. కాబట్టి అతి ఎత్తులేసిన గుట్టగా కనబడ్డా సగం ఇట్లు చూస్తే కుజుడే పెద్ద కలిపిస్తారు. కొంతమందికి ప్రమాదకారులు కూడా వాళ్ళు ఎప్పుడు ఫిజికల్ ట్రయల్ చేస్తారో, ఎప్పుడు ఏం చేస్తాడో, తానేం చేసుకుంటాడో, ఒకరిని ఏం చేస్తాడో తెలియని పరిస్థితి దాపురిస్తుంది మనకు. ఇది ఉన్నత కుజుడు, సమతల కుజుడు కాదు. అంటే నైసర్గిక స్వరూపం, స్వాభావికమైన స్వరూపం, దాని బ్యాలెన్స్ అంటామే ఈక్వల్ బ్యాలెన్స్ కాక హెవీగా అయిపోయింది మీకు. అంటే అది కూడదు. ఇక నిమ్న తిక్కువచ్చేద్దాం. ప్రతిదీ భిన్నిస్తుంది. ఇక్కడనే ప్రతిదీ అతిగా వర్ధిల్లుతున్నది. ఎక్కువ ఉండటం వలన, సమతలంగా ఉండటం వలన అన్నీ వర్తిస్తున్నాయి. చిన్నగా ఉండటం వలన తాను నష్టపోతుంటాడు. ఏ రకంగా చూద్దాం. శక్తి ఉంటుంది, శక్తిహీనుడుగానే ఉంటాడు. కోయవైపు ఆ పని చేయవయ్యా, వట్టి ఎంత కూర్చుంటా, ఏం చేస్తా నాకు చేతనైతే లేకపోయాడు. అంటే పనిలండుకు తుమ్మాష అని మన సామెత ఉందే, ఏ చిన్న కాలు దొరికినా పని నుంచి తప్పించుకునే శక్తి శక్తి ఉండదు, పని చేసే ఉత్సాహం ఉండదు. వీటన్నిటికి మించి ఆ సామర్థ్యం అంతలో లోపిస్తుంది, పని చేసే సామర్థ్యం. నీతి తాననుకున్నదే నీతి, ప్రజలకు నీతా న్యాయమా చూడడు. నేననుకున్నదే న్యాయం, నేననుకున్నదే నీతి అంతే. ఇక ఓర్పులు తీర్పులు, ఓర్పు ఎక్కడిది తీర్పు ఎక్కడిది, గురకబెట్టి నిద్రపోవటమే. ఎందుకు ఒక్కరు రాడు? అన్నీ చేసే శక్తి ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి దాపురుస్తుంది. వాదం పిడివాదం అంటాం, మొండి పట్టుదల, తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనేటువంటి దుష్టవాదం ఉంటుంది. దీనిలో ఆరోగ్యకరమైనటువంటి వాదన కాదు. భూమి ఉంటుంది, ఆక్రమణలు, లేదా ఉన్న భూమిని పోగొట్టుకోవటం, ఒకరి భూమిని తీసుకోవటం, వాదోపవాదాలు దిగటం, ఉన్న ఇళ్ళను కూలగొట్టడం, చిన్న ఇల్లు కట్టుకోవటం, చిన్న ఇల్లు కూలగొట్టడం, మళ్ళీ పెద్ద మార్పులు చేర్పులు చేస్తారు చూసారా. ఇటువంటి వాళ్ళలో వ్యవసాయం చేస్తారు కానీ ఎప్పుడూ లాభపడరు, నిమ్న కుజుడు. కాబట్టి క్రమశిక్షణ క్రీడల్లో ఆసక్తి ఉండదు. క్రమశిక్షణ లోపకారిక క్రమశిక్షణ ఉంటుంది, అంటే
ఎప్పుడో లేస్తాడు, ఎప్పుడో పడుకుంటాడు, ఎప్పుడు తింటాడో తెలియదు, ఎప్పుడు ఏం చేస్తాడు. అంటే జీవితంలో ఒక పద్ధతి అంటూ మాత్రం ఉండదు. ఇది నిమ్న కుజ లక్షణం. సాధారణంగా కుజ జాతకులు ఎట్లా కనిపిస్తారు? ఒక చిన్న ప్రశ్న మనం వేసుకుందాం. గట్టిగా కనిపిస్తారు, కొద్ది ఎత్తైన విగ్రహం, మరీ పొడవైన విగ్రహం ఏం కాదు, కానీ మరీ భుజుని అంతటి పొట్టి విగ్రహం కూడా కాదు, సమంగా ఉంటుంది. శరీరం యొక్క దార్ఢ్యం గట్టిగా ఉంటుంది. అందగ్గితే ఎదురుకు ఒక పేపర్ ఉంటే కదలాల్సిందే, ఆ శక్తి అందులో మనకు కనిపిస్తుంది. నిండైన గట్టి గదువ, రోమజాలం ఎంత మందంగా అంటే నిక్కబొడుచుకొని ఉంటాయి, సూద్ర తీరు కనిపిస్తుంటాయి మనకు. అతని చూపులలో, కనులలో ఎరుపు ఛాయలు ఉంటాయి. ఒక్కసారి ఇట్లా చూసిండో కొన్ని కళ్ళల్లో కొన్ని శక్తి ఉంటాయి. ఎలక ఉరుకుతున్న ఎలకకు కూడా అక్కడ పిల్లి కనబడింది అనుకోండి, ఆగిపోతుంది. ఏం శక్తి ఉంటుందో నాకు తెలియదు. అల్లరి చేస్తున్న పిల్లవానికి ఇట్లా ఉపాధ్యాయుడు చూసిననుకోండి, ఏ శక్తి ప్రవహిస్తుందో కానీ సైలెంట్, దట్స్ ఆల్. అల్లరి చేస్తున్న పిల్లవాడికి ఇంత తండ్రి ఆగిపోవటమే, అది మనకు కనిపిస్తుంది. చొరవ తీసుకొని మాట్లాడదాం ఈ వ్యక్తితోని అంటే, అమ్మో ఈయనతో మాట్లాడటమా అనే అటువంటి చూపు కనిపిస్తుంది మనకు. చొరవ ఇవ్వడు ఒక వ్యక్తికి. ఇటువంటి రూపురేఖలు ఉంటాయి. నడక గట్టిగా, ఒక ఊపు వచ్చినట్టు ఉంటుంది. కదిలినా పడినా ఒక గుట్ట పడ్డట్టు, ఒక పర్వతం పడ్డట్టు, ఒక గోడ పడ్డట్టు కదలికలు కంపమవుతున్నదా. మాట తీరు, చేత తీరు, ప్రతి దాంట్లో ఒకటిది కనిపిస్తుంది. కానీ పద్ధతి గల వ్యక్తులు, న్యాయం మాత్రం తప్పరు. ఎంత గట్టి కనబడ్డా, ఎంత ఎరుపు సారన్నా, ఎంత కోపిష్టి అయినా నీతి తప్పితేనే. కోపాలు అర్థం పర్థం లేకుండా కోపం వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. కుటుంబ సభ్య పద్ధతులు గింత లేకుంటే కోపానికి రావటం వేరు. అంటే ఆయన కోపం వెనుక, ఆయన మాట వెనుక నీతి, నిజాయితీ, పద్ధతి, క్రమశిక్షణ లోపిస్తేనే కోపానికి వస్తాడు. అర్థం లేని కోపం మాత్రం ఈ వ్యక్తికి రాదు. ఇది మనకు కనబడేటువంటి ఎక్స్టర్నల్ ఫిగర్. ఇక ఇటువంటి వ్యక్తులకు చూడండి, కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రం తప్పకుండా ఉంటాయి. అంటే కుజరేఖ ఎవరికైతే ఉంటుందో, కుజ గ్రహం ఎవరికైతే సమతలంగా ఉంటుందో, సాధారణంగా నాకు వ్యాధులు సోకవు. కానీ హెచ్చుగా ఉన్నా, తచ్చుగా ఉన్నా దాన్నేమంటాం వ్రణాలు, ముఖ్యంగా మోషన్ ప్రాబ్లమ్స్. మోషన్ ప్రాబ్లమ్స్ అని అన్నప్పుడు నేను మీకు చెప్పాల్సి వస్తుంది, సూర్యగ్రహ జాతకులకు ఒకటి, ఈ గ్రహ జాతకులకు అంటే కుజగ్రహ జాతకులకు ఒకటి, లవ్ అంతా మోషన్ ప్రాబ్లం ఉంటుంది. మోషన్ ప్రాబ్లం అంటే ఏ రకంగా, ఒకటే అరగదు, రెండవది బయట తిండి అసలే పడదు, మూడవది టైం ఎక్కువ తీసుకుంటారు, ఎక్కువసార్లు పోతారు, ఎక్కువసేపు పోతారు, ఎప్పుడు పడితే అప్పుడే పోతారు, రెండు రోజులు ఒక్కోసారి పోతారు, తినగానే పోతారు, పైల్స్ ప్రాబ్లం ఉండవచ్చు, బ్లడ్ పడవచ్చు, అది పిలిచినప్పుడు వీడు పోడు, వీడు పిలిచినప్పుడు అది రాదు. ఇన్ని దోషాలలో ఏదో ఒకటి లేదా రెండు దోషాలు ఈ రెండు గ్రహజాతకులలో మనకు కనిపిస్తాయి. సూర్యగ్రహ జాతకుల్లో ఒకటి, ఈ గ్రహ జాతకుల్లో ఒకటి. అంటే మోషన్ పోవటం కూడా ఒక పని. సాధారణంగా పనిలో ఒక వ్యాయామం కావాలి. వ్యాయామం చేయటం ఒక పని అవుతుంది, వాకింగ్ చేయటం ఒక పనిలో ఒక వాకింగ్ అయిపోవాలి. కానీ వాకింగే ఇప్పుడు ఒక పని అయింది, మోషన్ ఒక పనిగా ఉండిపోతుంది అనుకో, అది లేని మనసులో పట్టదు, కార్యాలయానికి పోడు, ఏమిటి అంటే మోషన్ ప్రాబ్లం. అట్లాగే బ్యాక్ పెయిన్, అట్లాగే లెగ్ పెయిన్, అందరికీ ఉండాలి అని కాదు. ఎవరికైతే కుజరేఖ ఉంటుందో, ఎవరికైతే జీవిత రేఖ మీద చతుర్భుజం ఉంటుందో ఈ వ్యాధులు ఉండకపోవచ్చు. కానీ ఈ నేను చెప్పిన కొన్ని తల్లి గర్భం నుంచి తీసుకొని వస్తారు. కుజరేఖ ఉండటం వలన సీమితంగా ఉంటుంది, అవి వ్యాధులు కాకుండా లోపాలుగా ఉంటాయి.
కాబట్టి వీపు నొప్పి లోపం, కాళ్ళ నొప్పి లోపం, మోషన్స్ ప్రాబ్లమ్స్, దాన్ని ఏమంటాం స్కిన్ ఎలర్జీ, డ్రై స్కిన్ అంటాం చూసారా, సాధారణంగా చూడండి ఈ డ్రై స్కిన్ మహిళలకు కొద్దిగా ఈ గ్రహం ఇబ్బంది పెట్టవచ్చు. ఏ కోర్స్ అయితే వస్తుందో మంత్లీ ఆలస్యంగా రావటం, చాలా కాలానికి కావటం వయసు వచ్చినా కాకపోవటం, లేదా సాధారణంగా సోదరీమణులు 5 రోజులకు ఆరోగ్యవంతులు కావలసిన వాళ్ళు 6, 7 ఒక్కొక్కళ్ళు వారం, నెలకొకసారి రావాల్సింది నెలకు 2 సార్లు, ఇటువంటి ఏవో లోపాలు కొద్ది వికారంగా మనకు కనిపిస్తుంటాయి. కానీ గుప్తం, గుప్త సంబంధమైనటువంటి ఇటువంటి వ్యాధులు కూడా మనకు కనిపిస్తుంటాయి. ఇది వ్యాధి పరంగా. చర్మ సంబంధమైన డస్ట్ ఎలర్జీ, లెగ్ పెయిన్, బ్యాక్ పెయిన్, మోషన్ ప్రాబ్లం, కొంతమందికి మూర్ఛలు కూడా ఉంటాయి, పడిపోతుంటారు. ఇక ఇటువంటి వ్యాధులు ఉన్నతంగా ఉన్నా, నిమ్నంగా ఉన్నా, సమతలంగా లేకున్నా, కుజరేఖలు లేకున్నా, అడ్డురేఖలున్నా, దుష్ట చిహ్నాలు కనబడ్డా ఈ వ్యాధులు కొద్దిగా బాధిస్తూ ఉంటాయి. రక్షణ కవచంగా ఉన్నటువంటి చతుర్భుజం లేదా కుజరేఖ, దేన్నైతే సెకండ్ లైఫ్ లైన్ అంటామో, దేన్నైతే మార్షల్ లైన్ అంటామో, అది ఉండటం వలన నివారింపబడుతుంది. కానీ రక్షణగా శక్తి దేవతంటారు కాబట్టి ఎంత ప్రమాదం వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా తెలిసి తెలియకుండా పోయేటువంటి లక్షణం కూడా ఈ వ్యక్తులలో